ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు చూశారుగా ఎలా ఉంది. రోడ్డు చూస్తే పొలాలకు వెళ్ళే పుంతదారిలా ఉంది కదూ, కానీ పక్కన చూస్తే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడదబ్బా అనే డౌట్ వస్తుందా? అక్కడెక్కడో పల్లెటూరులో రోడ్డు అని అనిపిస్తుందా? అలాంటి అనుమానం వస్తే మీరు తప్పులో కాలేసినట్టే, ఎందుకంటే ఇది మన గ్రేటర్ హైదరాబాద్లోని గ్రేట్ కాప్రా మున్సిపాలిటీలో ఉన్న ప్రాంతం. చినుకు పడితే చిత్తడి అనే మాట అనుకుంటాం కదా, ఇది దానికంటే ఎక్కువ కాదు. అసలు దీనిని వర్ణించే పదం కూడా లేదు, ఎందుకంటే వాన కురిసిందంటే ఇక్కడ ఉంటున్న ప్రజలు తమ వాహనాలు దూరంగా వదిలిపెట్టి కాలినడకన ఇంటికి చేరాల్సిందే. అలా అని నడవడానికైనా బాగానే ఉందని అనుకున్నారు. రోడ్డు గుంతల్లో పడి కాళ్ళు విరగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. కాపురం మున్సిపల్ పరిధిలోని సాకేత్ కాలనీలో ఓ చివరగా ఉన్న ప్రాంతం ఇది. ఈ రోడ్డుకు అటుపక్క జవహర్ నగర్కు చెందిన వంపుగూడ గ్రామం ఉంది. అక్కడ నుంచి మురికి నీరు, వర్షం నీరు అన్నీ కలిసి నేరుగా ఈ రోడ్డు మీదుగా కిందకు వెళ్ళిపోతాయి. వర్షం వస్తే వాన నీరు, వర్షం వెలిసాక మురికి నీరు. ఇక ఈ వర్షాల దాటికి అక్కడి వారు సొంతంగా వేసుకున్న మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. ఇది ఈరోజు సమస్య కాదు, గత 4 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలు కలవనే అధికారి లేడు, తిరగని ఆఫీసు లేదు. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి ట్విట్టర్లో అధికారులకు విన్నపాలు చేసి ఇంకా చేయడానికి ఏమీ లేక, ఏమి చేయాలో తోచక అయోమయంలో ఉన్నారు వారు. ఇప్పటికైనా ఈ రోడ్డును సరిచేయండి మహాప్రభో అని అధికారులను, నాయకులను వేడుకుంటున్నారు.